రైతు వ్యతిరేక బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టవద్దని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు కూలీ సంఘం నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు నంది రామయ్య మాట్లాడుతూ భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో నిత్యావసరాల చట్టం, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, కార్పొరేట్ వ్యవసాయం బిల్లులను ప్రవేశపెడుతున్నారని అన్నారు. విద్యుత్ బిల్ పేరుతో ప్రైవేట్ కి ఇచ్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ నాలుగు బిల్లులు దేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించేవిగా ఉన్నాయని, తద్వారా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశీ పేరుతో మోడీ దేశాన్ని విదేశాలకు అమ్ముతున్నారని ఆరోపించారు. మోడీ తీరు మార్చుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉత్తమ్ కుమార్, అధ్యక్షులు తిరుపతి, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు విలాస్, ఏఐకేఎస్ జిల్లా నాయకులు ఉపాలి తదితరులు పాల్గొన్నారు. 2022 నాటికి రాజు చేస్తాను అని పగల్పాలు పలికినటువంటి మోడీ సర్కారు చేస్తున్నది ఏమిటి వల్ల కార్పొరేట్లకు, బహుళ జాతి సంస్థలకు, స్వదేశీ బహుళజాతి సంస్థలకు వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేటువంటి చర్యలు చేపట్టింది. ఇవల్ల మొత్తంగా మూడు బిల్లులను, రైతు వ్యతిరేకమైనటువంటి మూడు బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఇలా సన్నద్ధమవుతున్నది. ఇవ ఈ రోజు నుంచి పార్లమెంట్లో సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఒకవైపు కరోనా మహమ్మారి, కరోనా కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమాన్ని గాలి వదిలేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇవల్ల దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు సంక్షేమాన్ని పట్టించుకోనటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇవల్ల రైతాంగం ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు గ్యారంటీ చట్టాలు చేరేటువంటి అసమర్థ ప్రభుత్వం మోడీ సర్కారు, ఇవల్ల బహుళజాతి సంస్థల మీద ప్రేమ పుట్టుకొచ్చింది, సామ్రాజ్యవాదుల పైన ప్రేమ పుట్టుకొస్తున్నది. ఇవాళ రైతులని స్వేచ్ఛ వ్యాధుజం పేరుతోటి పంటల కొనుగోలు మొత్తం కూడా బహుళజాతి సంస్థలకు అప్పచెప్పేటువంటి న్యాయాన్ని, అటువంటి అన్యాయమైనటువంటి బిల్లుని ఇవాళ తీసుకురావడానికి ముందుకొస్తా ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఆహార దినుసులకు సంబంధించినటువంటిది, ఇవాళ పరిమితి నిల్వలకు సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయడం మూలంగా మొత్తం ఇవాళ కార్పొరేట్ మన గుత్తాధిపత్యం పెరిగి వాటన్నిటిగా దోసుకోవడానికి, దొంగ నిల్వలు పెరగడానికి, ఇవాళ బడా భూస్వాములు, పెట్టుబడిదారులు, ఇవాళ ఎవరైతే కార్పొరేట్ ఉన్నారో వాళ్లకు లాభం చేయడానికి ఇవాళ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నది. అదేవిధంగా